ద ప్రొసెషన్ ఆఫ్ క్రియేషన్. అంటే ఇక్కడ బాబా ఏం చెప్పదలుచుకున్నారంటే, ఈ సృష్టి అనేటువంటి ఈ ఊరేగింపు లాంటిది నిరంతరము కొనసాగేటువంటిది, అలా అనంతముగా కొనసాగుతూ ఉంటుంది. చూద్దాం బాబా ఏం చెప్తున్నారు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ ఇటర్నల్. ఎక్కువగా వాడుతూ ఉంటారు బాబా ఈ పదాలు, ఇన్ఫినిట్, ఇటర్నల్. భయం ఇస్తుంది అవి చూస్తే, కానీ బాబా చెప్పినటువంటి వివరణ చూస్తే నిజంగా అది భయపడవలసిన పదము కాదు. ఇన్ఫినిట్ అంటే అంతము లేనటువంటిది, సర్వము తానే అయి ఉన్నటువంటిది, రెండు అనేటువంటి విషయమే లేదు, ఉన్నది అది ఒక్కటే, అది ఇన్ఫినిట్ అంటే అర్థం. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అంటే అనంతము, ఎవడైతే అనంతమో వాడు లేని ప్రదేశమే ఉండదు. భగవంతుడు అంత అనంతుడు అని ఎటర్నల్, శాశ్వతముగా ఉండువాడు. అంటే ఈ భూములు పుడుతూ ఉంటాయి, సూర్యుడు పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఆయన మాత్రం సరా ఉండేవాడు అని. హీజ్ ఇమాజినేషన్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిట్ అండ్ ఇటర్నల్. మరి అలాంటి భగవంతుడు యొక్క కల్పనాశక్తి, ఆయన ఊహ, అది కూడా అనంతముగాను శాశ్వతముగాను ఉంటుంది. మనం మధుసూదన్ రాసిన పాటను చూడండి, జహా కల్పన. గాడ్స్ ఇమాజినేషన్ ఈజ్ అనెండింగ్ అండ్ ద క్రియేషన్ విచ్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఇమాజినేషన్ గోజ్ ఆన్ ఎండ్లెస్లీ ఎక్స్పాండింగ్. భగవంతుడి ఊహ అది అనంతమైనది కాబట్టి మరి సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భగవంతుడి ఊహలో నుంచే వచ్చింది కాబట్టి ఈ సృష్టి కూడా అనంతముగా సాగుతూనే ఉంటుంది. ఇంగ్లీష్లో ఎంత అందమైన పదం చూడండి, ఇమాజినేషన్. అంటే ఏమిటి? ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఇమేజెస్ ఈజ్ ఇమాజినేషన్. అంటే రకరకాలైన రూపములను సృష్టించుకుంటూ పోవడమే ఇమాజినేషన్. అలాగూ ఈ సృష్టి ఏర్పడింది. మరి ఆయన ఊహాశక్తి అనంతమైనది కాబట్టి ఈ సృష్టి కూడా అనంతముగా అలాగ కొనసాగుతూనే ఉంటుంది. హౌ కెన్ మ్యాన్ ఇమాజిన్ దిస్ ఇమాజినేషన్ విత్ ఇస్ ఫినిట్ ఇమేజిన్. ఉదాహరణకి కాకినాడ సముద్రం ఎంత ఉందో కొలుద్దామని కుర్రాడు, 10th క్లాస్ కుర్రాడికి ఆవేశం వచ్చింది. వాడికి స్కేల్ బద్ద అడుగు బద్ద ఉంది, అది పట్టుకుని బయలుదేరి వెళ్ళాడు ఒకరోజు. వాడు కొడవడం మొదలెడితే ఎప్పటికవుద్దు వాడి పని. అలాగే అనంతమైనటువంటి భగవంతుడి కల్పనాశక్తిని, పరిమితమైన మన మేధస్సును ఉపయోగించి దానిని కొలవగలమా? ఇది బాబా వేసిన ప్రశ్న. ఇది పరిమితం, అడుగుబద్ద ఇది. ఈ అడుగుబద్దతోటి అనంతమైన సముద్రమును మనం ఎక్కడ కొలవగలం? హీజ్ హైయెస్ట్ ఫ్లైట్స్ ఆఫ్ ఇమాజినేషన్ కెన్ నెవర్ బ్రింగ్ హిమ్ ద ఫెయింటెస్ట్ ఐడియా ఆఫ్ గాడ్స్ ఇమాజినేషన్. మహామేధావి అయినా కూడా ఈ మానవుడు, అంటే ఐన్స్టీన్, వీళ్ళందరినీ కలిపేసి ఓ 10 మంది ఐన్స్టీన్లు తెలివంతా కలిపేసి వీడికిచ్చి కొలవరా అన్నాం అనుకోండి, వాడు భగవంతుడి యొక్క ఆ లోతును ఒక చుక్క మాత్రము కూడా వాడు కనుగొనలేడు, ఎంత తెలివితేటలు వెచ్చించినా కూడా. అండ్ గాడ్స్ రియాలిటీ ఈజ్ బియాండ్ దిస్ అగైన్. భగవంతుడి ఊహనే మనం కనిపెట్టలేనప్పుడు ఆయన సత్యము ఇంకా దూరంగా ఉంటుందని కదా, అది కూడా మానవుడి మేధస్సుకు అతీతంగానే ఉంటుంది. వెన్ యూ కెనాట్ ఇమాజిన్ ఈవెన్ ది ఇమాజినేషన్ ఆఫ్ గాడ్, హౌ ఇన్ఫినిట్లీ మోర్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ టు ఫ్యాథమ్ హిజ్ రియాలిటీ. ఆయన ఊహనే నీవు కనుగొనలేకపోయినప్పుడు ఆయన యథాతథమైన యథార్థ స్థితి యొక్క లోతును నీ తరమా కనుక్కోవడం. ఇన్ వన్ ఈజ్ కాల్ స్పేస్, నెంబర్లెస్ యూనివర్సెస్ ఆర్ కంటిన్యూస్లీ క్రియేటెడ్, సస్టైన్ అండ్ డిస్ట్రాయిడ్. బాబా అంటున్నారు ఖగోళము అంటూ ఉంటాం మనం, అంటే ఈ విశాలమైన ఈ ఆకాశములో అనేక గోళాలు నిరంతరము పుడుతూ ఉంటాయి, నాశనమైపోతూ ఉంటాయి. కొన్నిటిని ఆయన ఉంచుతూ ఉంటాడు, పోన్లే ఉన్న ఈ భూమి నుండినే కొన్ని పనికి వస్తుందిలే, ఈ సూర్యుని ఉన్నే కొన్ని పనికి వస్తుందిలే, మిగిలినవి ధూళి కింద నాశనం చేసేస్తూనే ఉంటాడు. దిస్ ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ కంటిన్యూస్ సో లాంగ్ యాజ్ గాడ్ గోజ్ ఆన్ ఇమాజినింగ్. ఈ గోళాలు పుట్టడము, ఈ పోషించబడము, ఇదంతా ఎంతవరకు కొనసాగుతుంది? ఆయన అలాగ ఊహించుకుంటూ అది కొనసాగించినంతకాలము ఇదంతా కొనసాగుతూ ఉంటుంది. అండ్ వెన్ గాడ్స్ ఇమాజినేషన్ ఇస్ సస్పెండెడ్, యాజ్ ఇట్ ఈజ్ అట్ మూమెంట్స్ ఇన్ ఇటర్నిటీ, వెన్ గాడ్ విత్డ్రాస్ హిమ్సెల్ఫ్ ఇన్ టు సౌండ్ స్లీప్ స్టేట్, జస్ట్ యాజ్ ఎ మ్యాన్స్ ఇమాజినేషన్ సీజ్ వెన్ హీఈ్ ఇన్ డీప్ స్లీప్, ద క్రియేషన్ ఈజ్ విత్డ్రాన్ అండ్ డిజాల్వ్డ్. దట్ ఈజ్ మహాప్రళయ. మనిషి కల ఎప్పుడు కంటూ ఉంటాడు? మగత నిద్ర ఉన్నంతసేపే కల కంటూ ఉంటాడు వాడు. ఆ కళలో రకరకాల పాత్రలు, రకరకాల సన్నివేశాలు, మంచి డ్రామా ఎలాగైతే మనం
మంచి కవి రాస్తే ఎంత రంజుగా ఉంటుందో అందరూ మునిగిపోయి ఆ భావావేశానికి లోనవుతూ ఉంటామో, అలాగే ప్రతి మనిషి తన కళలో కథను నడిపిస్తూ ఉంటాడు. కానీ ఆ మగత నిద్ర నుండి గాఢ నిద్రలోకి జారిపోయాడు అనుకోండి, కళ ఆగిపోయింది. స్విచ్ కట్టేస్తే ఎలాగైతే ఆ బొమ్మ ఆగిపోతుందో తెర మీద, అలా ఆగిపోతుంది. అదేవిధముగా తన ఊహాశక్తిని కనుక భగవంతుడు నిలిపివేస్తే ఈ ఊహంతా లోపలికి వెళ్ళిపోతుంది, అది లోపలికి జారిపోతుంది. ఆయనలోంచే కదా బయటకు వచ్చింది, ఇది లోపలికి జారిపోతుంది. దాన్ని మహాప్రళయము. ఈ సృష్టిలో అప్పుడప్పుడు చాలా అరుదుగా ఇటువంటి సంఘటన జరుగుతూ ఉంటుంది. అంటే భగవంతుడు ఊహ ఆపేసి గాఢ నిద్రలోకి జారిపోయినప్పుడు ఇది కూడా గుటకేసినట్టు అయిపోతుంది అన్నమాట. క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిసల్యూషన్ ఆర్ బీజ్డ్ ఆన్ ఇగ్నోరెన్స్. బాబా చెప్తున్నారు, వస్తువులను సృష్టించడం, వీటిని పోషించడము, వీటిని తిరిగి లయం చేసేయడం, ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క పరిధిలోనే ఉంటాయి. సత్యం పరిధిలో ఇవేవి ఉండవు. ఎందుకని, ఉన్నది భగవంతుడు ఒకడే. ఆయన మళ్ళీ కొత్తగా రావటం లే, కొత్తగా పోషింపబడటం లే, కొత్తగా నాశనం అవటం లే. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ క్రియేషన్. సో ప్రిజర్వేషన్ అండ్ డిసల్యూషన్ నెవర్ యాక్చువల్లీ అక్క. అంతే కదండి, మన కళ వస్తుంది, భయంకరమైన కళ వచ్చేసింది, ఎవడో కత్తిచ్చు తరిమేస్తూ ఉంటాడు, పారిపోతూ ఉంటాం, రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉంటాం, రైలు బండి ఎక్కుతాం, వాడు కూడా తరుగుతుంటాడు, దానిలో కూడా దూకి బస్సు ఎక్కుతాం, తరిమేస్తూ ఉంటాడు, మెలకు వచ్చేస్తుంది. అమ్మాయి బతికి బట్ట కట్టాను రా బాబు, అదో గొడవ, ఇది అంతా ఉట్టి కళ, ఎంత ఆందోళన పడిపోయాను, ఎంత ఆదుర్దా పడ్డాను అని ఎలా తెలుసుకుంటామో బాబా అంటున్నారు. ఈ సృష్టిలో కూడా కొత్తగా సృష్టి అవ్వడం లేదు, దీన్ని పోషింపబడడం లేదు, ఇది నాశనం అవ్వడం లేదు, ఇదంతా కూడా కళలో, భగవంతుడి యొక్క కళలో భాగమే. ఇది నిజము కాదు. ద వెరీ కాస్మాస్ హ్యాజ్ నో ఫౌండేషన్ సేవ్ దట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అసలు దీనికి ఏ రకమైన ఆధారం లేదట ఈ సృష్టికి. మనం చూసేటువంటి ఇంత హడావుడి కలిగించేటువంటి ఈ సృష్టికి అసలు ఆధారమే లేదు. దానికి ఉన్నటువంటి మూల సూత్రం ఏమిటి? అజ్ఞానము. అజ్ఞానము కారణంగానే ఇది ఇలా నిలిచి ఉంది. ఇగ్నోరెన్స్ బిలీవ్స్ ద కాస్మాస్ ఈజ్ ఎ రియాలిటీ. బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, వెల్త్, ఆనర్ ఆర్ రియల్. ఈ అజ్ఞానము ఏమి నమ్ముతుందట? ఈ కనిపించే ఈ సృష్టి నిజము, పుట్టుక, చావు, వృద్ధాప్యము, ఐశ్వర్యము, పరువు ప్రతిష్టలు అమ్మ చాలా ముఖ్యమైనవి, ఇవి నిజమైనవి ఇవి అని నమ్ముతూ ఉంటుందట. బట్ నాలెడ్జ్ నో, కానీ జ్ఞానము ఉంది, అది లేకే మనం ఇలా కొట్టుకుంటూ ఉన్నాం. అది కనుక వస్తే దానికి తెలిసటేమిటి? ద కాస్మాస్ ఈజ్ ఎ డ్రీమ్ అండ్ గాడ్ అలోన్ ఈజ్ రియల్. ఇది అబద్ధము. మనం చూసే సృష్టి అంతా మిథ్య, నిజమైనది భగవంతుడు ఒక్కడే. అది ఎప్పుడు వస్తుంది? ఈ మనసు అనే జాడ్యము దాని వారి నుండి మనము బయటపడినప్పుడు. మనో నాష్ బాబా చెప్పారు మనకి కదండి. మనం ఇదివరకు కూడా అనేక సార్లు అనుకున్నాం, ఈ మనసు యొక్క రోగ లక్షణం ఏమిట? ఉన్నది లేనట్టుగా కనపడుతుంది, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ప్రతి అణువణువునా నిండి ఉన్న భగవంతుడు లేనట్టుగా కనపడతాడు అజ్ఞానము కారణముగా. కానీ అసలు అస్తిత్వమే లేని మాయ ఇదంతా. అమ్మ బాబు చాలా నిజమైందండి, ఏదేంటండి, నాలుగు రాళ్ళు సంపాదించి జాగ్రత్త పెట్టుకోవాలండి అని చెప్తూ ఉంటుంది.